ప్రతి శ్రావణ శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో భక్తులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఒక ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించుకునే పరిస్థితి ఉంటుంది. శుక్రవారం కాబట్టి మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు, దీని విశిష్టత ఏంటి, ఈరోజు శుక్రవారం కాబట్టి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ప్రముఖ పండితులు పూజారి గుడి పూజారి ఇక్కడే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ బోలి, ఆజ్ శ్రావణ శుక్రవారం హై, క్యా హై స్పెషాలిటీ? जय माता दी, यहाँ पर माता का जो है ये श्रावण शुक्रवार है, सुबह माता का जो है अभिषेकम हुआ, पंचामृत अभिषेक करके और इसके बाद माता का अलंकार करके और महाआरती हुई 7 बजे, फिर 9 बजे 12 बजे और शाम में 7 बजे 9 बजे, रात में 11 बजे है और सब लोग भक्त आकर यहाँ पर दर्शन करके जा रहे हैं. पॉलिटिकल लीडर्स बहुत आ रहे हैं, कुछ डिस्टर्बेंस हो रहे हैं? जी नहीं, बिल्कुल ऐसा कुछ नहीं हुआ, सब लोग अपने अपने हिसाब से आ रहे हैं और जाके दर्शन करके जा रहे हैं. सब लोग माता के पास अपनी अपनी जो भी कामना है मन्नत मांग के जा रहे हैं सब लोग. बहुत सेंसिटिव प्लेस है, उधर तो मस्जिद है, इधर तो भाग्यलक्ष्मी अम्मावारी टेम्पल है, कुछ रिलीजियस का कुछ प्रॉब्लम नहीं रहता? जी नहीं, अभी कुछ भी नहीं है, सब पीसफुल है, सब लोग अच्छे से आ रहे हैं, अपने अपने उनका नमाज पढ़ रहे, नमाज पढ़ रहे, अपने भक्तों के यहाँ मंदिर में जो दर्शन करें दर्शन करके जा रहे हैं. శుక్రవారం హై నా అమ్మవారి శుక్రవారం స్పెషల్ పూజ కర్సక్తేదర్ జీ హా స్పెషల్ పూజ మాతాజీకా మతలబ్ పంచామృత అభిషేకం సే అభిషేక్ హోతా మాతాకా ఔర్ మాతాకా అలంకార రహతా ఔర్ ఇషా వ్యవస్థ కుచ్ స్పెషల్ కుచ్ నహీ హువా. అపనా స్పెషల్ హమారా జో దివాలీ మే రహతీ హై ఔర్ శుభ దీపావళి మే రహతీ, 5 దిన్ పూజా రహతీ హై ఔర్ అప్నీ నవరాత్రి, చైత్ర నవరాత్రి హై, ఉగాది నవరాత్రి, ఐసే మే స్పెషల్ పూజాయే హమారే పాస్ రహతీ హై. థ్యాంక్ యూ సర్. అది ఏదైతే శ్రావణ శుక్రవారం ఉందో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు ఉంటాయి. పూజలన్నీ కూడా అమ్మవారికి ఏ విధంగా చేయాలో ఆ విధంగానే నిర్వహించడం జరుగుతుంది. ఒక శాస్త్రోక్తంగా ఒక పవిత్రంగా ఈ పూజలన్నీ నిర్వహిస్తామనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అతి సున్నితమైన ప్రదేశం, ఒక పక్క ముస్లింలు మస్జిద్, మరోపక్క హిందువులు, ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎప్పుడూ ఎదుర్కొనేది ఇప్పటివరకు అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సజావుగా ఏదైతే పూజా కార్యక్రమాలు కానీ భక్తులు కానీ సజావుగా వచ్చి వెళ్తుంటారు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. రాజకీయ నాయకుల తాకిడి ఈ మధ్య ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ప్రత్యేక పూజలు చేసుకొని వెళ్ళిపోరు తప్పితే వాళ్ళ ద్వారా ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన దాఖలాలు ఇంతవరకు జరగలేదనే అంశాన్ని ప్రధాన అర్చకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో పూజలకు సంబంధించిన సమాచారంతో హరికృష్ణ, ఒనిండియా తెలుగు, హైదరాబాద్.